కార్పొరేట్ విద్యా సంస్థలు మధ్యతరగతి కుటుంబాలకి అంచనాలకి అందని ఫీజులతో చట్టాలను అధిగమిస్తూ అధిక ఫీజులను తల్లిదండ్రుల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పగలనక రాత్రనక చదువు పేరుతో పిల్లలపై శారీరక మానసిక ఒత్తిళ్లు పెట్టి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విద్యార్థి సంఘాలు ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తెచ్చినా లాభం కనిపించడం లేదు. తాజాగా కుషాయిగూడలోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థ యాజమాన్య నిర్లక్ష్యం వలన శ్రీజ అనే 11 సంవత్సరాల పిల్ల ప్రాణాలు కోల్పోయింది. 4 అంతస్తులపై నుండి కింద పడిందని యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోంది. కానీ వాస్తవానికి అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. సాయంత్రం 4 గంటల నుండి కనపడిన శ్రీజ రాత్రి 7 గంటలకి మిగతి జీవిగా గోడ పక్కన కుప్పకూలి కనపడింది. అది గమనించిన యాజమాన్యం హుటాహుటిన శ్రీజాని హాస్పిటల్కి తరలించారు. అప్పటికీ లాభం లేకుండా పోయింది. లక్షలుగా డబ్బులు దండుకుంటున్న విద్యాసంస్థల నిర్లక్ష్యం వలన ఓ నిండు ప్రాణం బలైపోయింది. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. గౌతమ్ మోడల్ స్కూల్ కూడా ఇంతవరకు నిర్లక్ష్యం మూలంగా ఒక అమ్మాయి చనిపోవడం మూలంగా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా వారి స్కూల్ స్కూల్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి మేము విద్యార్థి నాయకులందరం కూడా విద్యార్థి నాయకులను కోరుకుంటున్నాం. 5:30 ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ వీళ్ళకి 7 గంటల దాకా తెలియదు. 7 గంటలకు హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే అమ్మాయి చనిపోయింది. నాటకాన్ని సృష్టించారు. అక్కడ సృష్టించిన తర్వాత ఎమ్మడ అంబులెన్స్ రావడం, అంబులెన్స్ నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకోవడం, అక్కడ పేరెంట్స్ రాలేదు టైంకి, పేరెంట్స్ రాకుండానే గాంధీ హాస్పిటల్ తీసుకున్న విద్యార్థి నాయకులు అడ్డుకోవడం జరిగింది. రాత్రి అడ్డుకున్న తర్వాతనే వాళ్ళు పేరెంట్స్ రావడం జరిగింది, తీసుకుని పిఎస్లో పెట్టారు. ఇవన్నీ చూసినప్పుడు ఇంతవరకు మేనేజ్మెంట్ స్పందించలేదు. అసలు ఏం జరిగింది, అసలు ఎలా చనిపోయిందో విషయం కూడా ఇంతవరకు తెలియదు. వీళ్ళు అడ్మిషన్ టైంలో మాత్రం ఫీజులు అది ఇది అని చెప్పి టీవీలో ప్రకటనలు చేస్తారు. ఒక్క ఇన్సిడెంట్ అయింది, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. సంబంధించిన అధికారులు ఎవరు రాలేదు, సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు ఇంతవరకు మాట్లాడలేదు. మేము పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ధర్నా చేస్తున్నాం. ఇంతవరకు కరెక్ట్ క్లారిటీ లేదు. అసలు ఏం జరుగుతుంది, అసలు పోస్ట్ మార్టం అయిందా, లేకపోతే పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, ఇంతవరకు మేనేజ్మెంట్ మాట్లాడలేదు. ఇదే విధంగా జరుగుతుంటే కార్పొరేట్ విద్యాసంస్థల పైన మాత్రం రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఉద్యమము రాబోయే రోజుల్లో తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈ విషయానికి సంబంధించి సోమరాచారి అనే సామాజిక కార్యకర్త మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. పిటిషన్ని స్వీకరించిన కోర్ట్ రంగారెడ్డి జిల్లా డిఈఓకి మరియు అల్వాల్ డివిజన్ ఏసీపీకి 5 తారీఖు లోపు ఈ సంఘటనపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.